అద్భుతమైన సింధుబాద్ ప్రయాణం రెండో భాగం రాక్స్ ఎగ్స్. నేను ఎగురుతున్నాను టిక్, నేను ఆగితే పడిపోతాను. నువ్వు అంత ఆయాసపడుతున్నావేంటి? ఊపిరి తీసుకో. నీ జుట్టులో ఉన్న గాలిని అనుభూతి చెందు. గాలితో ఊగిసలాడు. అవును, నాకు జుట్టు లేదు. నా భార్య కత్తిరించమని అడిగింది. ఆమె చెప్పింది నేను డేగలా ఉంటానని. దీన్ని నువ్వు నమ్మగలవా? నన్ను ఆమె డేగా అని పిలుస్తుంది. నీకున్నట్టుగా నాకు జుట్టు ఉంటే బాగుండేది. ఈ మూడు వెంట్రుకలు నీ మొత్తం రూపాన్ని మార్చేస్తాయి. నాకు తెలుసు, వాటిని సజీవంగా ఉండేందుకు సీరం రాసుకుంటాను. ఈ మనుషులు ఎన్నో బాటిల్స్ రాసుకుని వృధా చేస్తుంటారు. నిజమా? అవును, అన్ని పక్షులకు మృదువైన ఈకలు ఉంటాయని ఎలా అనుకున్నావు? రోగ్ ద్వారా తయారైన మర్చెంట్ ధనికుడని ఎలా అనుకుంటావు? బహుశా సీరం ఈకలని మందంగా చేసిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. రాక్ రాళ్ళు ఒక రాయ్ ఒక మర్చెంట్ని ధనవంతుని చేస్తుందా? రాక్ కాదు, రోక్. రోక్, నీకు ఈ కథ తెలియదు కదా? తెలుసా నీకు? నాకు ఆశ్చర్యంగా లేదు. ఇది కూడా సింద్బాద్ ప్రయాణాలలో ఒకటి కాబట్టి. సింద్బాద్? చెప్పు చెప్పు. మనం ఆ మ్యాజిక్ కుండ వద్దకు వెళ్దాం. నీరు నీరు, స్పష్టమైన నీలం రంగులో. నీలో పోగొట్టుకున్నవన్నీ చూపించు. అతని మొదటి ప్రయాణం తర్వాత సింద్బాద్ బాగ్దాద్లో స్వయంగా ఇల్లు కట్టుకున్నాడు. అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతను సముద్రంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇతను వ్యాపారం ఎక్కువ చేసి సంపాదించాలనుకున్నాడు. తద్వారా మరింత ఉత్తమ జీవితాన్ని జీవించవచ్చు, అలాగే బాగ్దాద్ నగర ప్రజలకు సహాయపడవచ్చు. సింద్బాద్ మళ్ళీ నౌకాయానానికి సిద్ధమయ్యాడు. సింద్బాద్ తండ్రికి తెలిసిన ఒక పాత మిత్రుడు ఉన్నాడు. అతని పేరు కబీర్. సింద్బాద్ రారా, ఎన్నో ఏళ్ళైపోయింది నిన్ను చూసి ఇలా. అవునా అంకుల్? మరి ఎంతో కాలం అయిపోయింది. ఎన్నో నెలలుగా మీరు నౌకాయానం చేయడం నేను చూడనేలేదు. ఇతర పోర్ట్స్ వద్ద వ్యాపారం చేసేందుకు మీ వద్ద సరుకు ఏదైనా ఉందా? అలా మీ వ్యాపారం కూడా పెరుగుతుంది, నేను కూడా కొంత సొమ్ము సంపాదించుకుంటాను. క్షమించు సింద్బాద్, నువ్వు సంపాదించడానికి నాకు సహాయపడాలని ఉంది, కానీ నా వద్ద వ్యాపారానికి ఏ సరుకులు లేవు కదా. నేను నా సరుకులను మరొకరికి ఇస్తున్నావు. అతను బాగ్దాద్ వ్యక్తి కాదు. నీకు అతను ఎవరో తెలీదు, అతను ఎవరికి తెలీదు. సరే, నాకు ఇప్పుడు చాలా పని ఉంది. నిన్న ఒక యానానికి నువ్వు వెళ్ళు. బోన్ వయాస్, జాగ్రత్తగా ప్రయాణించు. అంకుల్ అంత కంగారుగా ఉన్నారెందుకు? అతని సరుకుని మరొకరికి ఇచ్చి బాగ్దాద్ బయట ఎందుకు అమ్ముతున్నారు? ఏదో వింతగా ఉందే. ఆ తర్వాత సింద్బాద్ ఇతర తీరాల వద్ద తన సరుకుతో వ్యాపారం చేయడానికి నౌకాయానానికి సిద్ధమయ్యాడు. రోజులు గడుస్తున్నాయి. సింద్బాద్ కి ఓడలో ఎంతో మంది మిత్రులయ్యారు. ఒంటికన్నున్న ఒక రాక్షసుడా, సముద్రం ఎంతో పరిచయం ఉన్నవాడు. ఇలాంటి కథలు అవునా? నువ్వు వీటన్నిటినీ నమ్ముతున్నావా? ఈ సముద్రం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది మిత్రమా. ఒక తిమింగలం మొత్తం అడవిని తన నడుంపై పెంచుకోగలదనంటే నేను నమ్మలేను మిత్రమా. అవునవును, నువ్వు చెప్పేదేమిటో నాకు తెలిసింది. ఈ రహస్యాలకు మనం దూరంగానే ఉందాం. కానీ అదృష్టం మరియు యోజన విషయం వేరు. ఓడ కొద్దిసేపట్లో ఒక ద్వీపం వద్ద ఆగింది. ఓ, నేల! ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం. ముందు ప్రయాణం ఎంతో కాలం పడుతుంది. ఎంత అందమైన ప్రదేశం. ఇప్పుడు నేను అడవి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. క్రితంసారిలా నన్ను వదిలేసి ఓడ వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు.
సముద్ర ప్రయాణం కష్టమైనది. నేను కొంతసేపు ఇక్కడ పడుకుంటాను. ఎంత అందమైన ప్రదేశం! మనం ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాం. అందరూ ఎక్కడున్నారు? ఏంటి, ఓడెక్కడికి వెళ్ళింది? ఏమైంది? హలో, ఎవరైనా ఉన్నారా? లేరా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? వాళ్ళు ఇలా ఎలా చేయగలరు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆగు, ఈసారి అంత చెడు జరగకూడదు. ఏదో ఓడ ఈ ద్వీపం నుండి తప్పక వెళుతుంది. ఏదైనా చెట్టు ఎక్కి చూస్తే బాగా కనిపిస్తుంది. గంటలు గడిచిపోయాయి, ఏ ఓడ రావడం లేదు. సింద్బాద్ విసిగిపోయాడు. మరోసారి నేను నౌకాయనం చేస్తే నన్ను నేను తప్పకుండా ఓడ కట్టేసుకుంటాను. లంగర్కి ఓడకి కట్టేస్తారు, నాకు అదృష్టం అనేదే లేదు. నా మనుషులు నన్ను లంగర్ కట్టడానికి బదులు నీటిలో తోసిస్తే ఏం చెయ్యాలి? కానీ ఇదంతా నేను వెనక్కి ఇంటికి వెళ్తే, ఓ బాగ్దాద్ని ఎలా ఉందో, నేనెప్పుడు వదిలి వెళ్ళకూడదు. అదేమిటి? ఓ, అదేదో పెద్ద తెల్లటి కొండలా ఉందే. వింతగా ఉంది. ఈ కొండ మెత్తగా పాలిష్ చేయబడి ఉంది. అయ్యో, చీకటి పడిందే. ఇదేమిటి? ఇది రాత్రి కాదే, ఇది ఓ పక్షి నీడ. అది ఓ పెద్ద పక్షి గుట్టు. ఈ పెద్ద పక్షిని మాత్రమే నేను బాగ్దాద్కి తీసుకెళ్లమని అడగగలను. ఆగు, నాకు తెలీదు, ఇలా చేయడం ప్రమాదం, కానీ ఇదొక్కటే అవకాశం ఈ ద్వీపంలో ఇప్పుడు మిగిలింది. సింద్బాద్ తన టర్బన్ని తీసేశాడు, తనని పక్షి కాలికి కట్టేసుకున్నాడు, పక్షితో పాటు ఎగిరిపోయాడు. నా తలకి గాయమైంది, దయచూపండి పెద్ద పక్షి, ఇక్కడ ఆగి కిందకి దిగండి. అయ్యో వద్దు, వెనక్కి తీసుకుంటున్నా, కిందకి దిగద్దు, నా ఆరోగ్యం క్షీణిస్తుంది. నా ఆరోగ్యం నిజంగానే క్షీణిస్తుంది. అమ్మయ్యా, చివరికి సింద్బాద్ స్పృహ తప్పేలోగా పక్షి కిందకి దిగిపోయింది. నా తల, వద్దు వద్దు వద్దు, నా నడుము, అక్కడేదో చీకటిగా ఉందే. నేను భూమి అడుగున ఉన్నట్టున్నాను, నేను వెనక్కి ఎలా వెళ్ళగలను? అరే, వెలుగు కనిపిస్తుందే, అదేమిటి? పామా, చాలా పెద్దది. ఓ, ఇంత పెద్ద పాము నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏంటి, అయ్యో, నేను ఇలా చచ్చిపోతానా? ఆగు, ఈ పాములు బయటికి ఎందుకు రావడం లేదు? అవును కదా, పక్షికి పాములు భయపడతాయిగా, అవి వెళ్ళిపోయాయి. అమ్మయ్యా, వావ్, ఇప్పుడేంటి? అయ్యో బాబోయ్, రత్నాలు, వజ్రాలు, ఇదేం ప్రదేశం? ఇప్పుడు సింద్బాద్ ఒక వ్యాపారస్తుడు, అతని బాగా తెలుసు ఆ రత్నాలు ఎంత ఖరీదైనవి అన్నది. అతని మొత్తం జీవితాన్ని ఈ రాళ్ళు పూర్తిగా మార్చేస్తాయి. కానీ అలా కాదు. అవును, నేను ఎప్పుడూ పనికిరాని వాటిపైనే నా డబ్బును వృధా చేశాను. ఈ ప్రదేశంలో నేను అత్యంత ఖరీదైన రత్నాల మధ్య ఉన్నాను. నేను చాలా బాధపడేవాణ్ణి, అయినా ఇప్పుడు డబ్బు నాకు ఉపయోగం లేనిది. ఈ ప్రదేశం అంతా మాంసం వాసన వేస్తుందేంటి? ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది? ఇది మాంసమా? అవును, ఇది మాంసమే. ఈ పక్షి కాసేపు అరవడం మానేస్తే బాగుంటుంది. అయ్యో, ఆమె దేనికోసం చూస్తోంది? ఆగు, ఆమె మాంసం కోసమే చూస్తోంది. నిజమే, అది ఈ మాంసాన్ని తీసుకెళ్లి తన పిల్లలకు పెడుతుంది. అయితే ఇది ఇక్కడ తనకి కావలసింది తినచ్చు కదా, అది పెద్ద విషయం కాదు. ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోలేను. సింద్బాద్ తెలివైన వ్యాపారస్తుడు, ఇంకా చాలా ధైర్యవంతుడు కూడా. అతను ఎన్నో రాళ్ళని ఏరుకున్నాడు, వాటిని తన పాకెట్లో పెట్టుకున్నాడు. ఒక పెద్ద రాయిని తీసుకున్నాడు తనతో తీసుకువెళ్ళడానికి. తర్వాత కొండని కదిపాడు మరియు
పక్షికి మాంసం కనిపించేలా చేశాడు. ఆ మాంసం ముక్క కోసం ఆ పక్షి తనని కూడా తినే అవకాశం ఉందని అతనికి తెలుసు. అయినా ఆ మాంసం ముక్కని తనకి కట్టుకున్నాడు, మిగిలినది తన అదృష్టాన్ని వదిలేశాడు. ఆహా, సరిగ్గా ఆలోచించాను. పక్షి నన్ను మాంసం ముక్కని తన పిల్లల కోసం తీసుకెళ్తోంది. అంతే అతో నన్ను వదిలే, వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. సింద్బాద్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంకుల్ కబీర్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేనా ఇక్కడ? అది మీరు ఆ గూడు నుండి ఏం పొందాలని ప్రయత్నిస్తున్నారు? సరే, నేను నీకు చెప్తాను. నేను రత్నాలను పొందడానికి ప్రయత్నిస్తున్నా. రత్నాలా? అవును, నేను ఇలాగే కదా ధనవంతుణ్ణి అయిపోయాను. ఆ ప్రదేశంలో పక్షి కోసం నేను మాంసం విసిరేస్తాను. ఇంకా అక్కడ బోలెడు రత్నాలు వజ్రాలు ఉన్నాయి. పక్షి మాంసాన్ని తీసుకునేటప్పుడు అది మాంసంతో పాటు కొన్ని రత్నాలను కూడా తీసుకువస్తుంది. అప్పుడు ఆ పక్షి మాంసాన్ని తన పిల్లల కోసం వదిలేస్తుంది. మళ్ళీ మాంసం కోసం వెళ్ళినప్పుడు నేను ఆ రత్నాలని తీసేసుకుంటాను. ఇది చాలా ప్రమాదకరమని నాకు తెలుసు. నన్ను అసహ్యించుకోకు. అసహ్యమా? మీరు నా ప్రాణాలని కాపాడారు. నేను ఇక్కడ చనిపోతాను అనుకున్నా, కానీ మీరు ఈ పనులన్నీ చేయడం మానేయాలి. ఇది ప్రమాదకరం. ఇదిగో నా దగ్గర కొన్ని రత్నాలున్నాయి. నా ప్రాణాన్ని కాపాడినందుకు మీకు ఇవ్వదలిచాను. మీకెన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇకపై మీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకోవద్దు. కబీర్ ఎప్పుడు అంత పెద్ద రూబీలని తన జీవితంలో చూడలేదు. ఓ, నువ్వు చాలా మంచి వాడివి సింద్బాద్. కానీ నేను ఒక్కటే తీసుకుంటాను, మిగిలినవి నువ్వే ఉంచుకో. నా మిగతా జీవితం అంతా సుఖంగా ఉండడానికి ఇదొక్కటి చాలు నాకు. ధన్యవాదాలు నీకు. పద, ఇంటికి వెళ్దాం. నీ కథని నేను వినాలి. దాన్ని నువ్వు ఎలా ముగించావు చెప్పు నాకు. అలా జరిగిపోయింది. అలా ఒకసారి మళ్ళీ సింద్బాద్ వెనక్కి ఇంటికి బాగ్దాద్ కు సురక్షితంగా మరియు బోలెడు డబ్బుతో వెళ్ళాడు. అయితే ఇంతకి ఈ రోక్ అంటే ఎవరు? పక్షి టీక్. అది పక్షి. నాకెలా తెలుస్తుంది? నువ్వెప్పుడు స్పష్టంగా చెప్పలేదు. అవును, నాదే తప్పు. మరి మరి ఆ మాంసం ముక్క అంత పెద్దదిగా ఎలా ఉంది? అది మామూలు మాంసం ముక్క కాదు. కానీ ఈ విషయాన్ని మరోసారి కలిసినప్పుడు చెప్తా. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. అలాగే, నేను వస్తున్నా.